రోడ్ మీదకి పోతే తన్నుకునుడు గుద్దుకునుడు అసలు సీన్లు ఓ బొచ్చడు కనబడుతుంటాయి మనకు. గప్షుప్ల బఠాని లేదని లొల్లి రోడ్ మీద పోతుంటాయి, ఆరనగొట్టలేదని ఇంకో లొల్లి, తోవకడ్డ మచ్చిండని ఒక టైపు లొల్లి, గురికాయించి చూసుకుంటూ పోతున్నాడు అని ఇంకో లొల్లి, ఆటో డ్రైవర్లతోని చిల్లర కాడాలి లొల్లి. లొల్లులే కాదు, తన్నుకుంటారు గుద్దుకుంటారు కూడా కదా, అన్ని చిల్లర పంచాయతీలు. అయితే మనకు ఇలాంటి ఫైటింగ్లు మామూలే అనిపిస్తాయి కానీ సూటు బూట్ వేసుకొని ఇంటర్నేషనల్ లెవెల్లా పొట్టు పొట్టు తన్నుకోంగ చూసిన రానల్ల మీరు చూడలేదు కదా, అక్కడ చూడు. ఇగో ఈ లొల్లులైతే నాకు గోళీలాట కాడ కొట్లాట లెక్కనే అనిపించింది వల్లా చూడుర్రి. చూసిండ్రా, చూస్తేనేమో సూటు బూటు వేసుకొని ఉన్నారు ఫారెన్ మనుషులు, కియో గియో కుచ్చు కుచ్చు అనుకుంటా ఫారెన్ భాషలో మాట్లాడుకుంటున్నారు. కానీ బజార్లో అనుకున్నట్టే అనుకున్నారు వాళ్ళ. అయితే అగో అటుకెళ్ళి జెండా పట్టుకొని చూయిస్తున్నాయనే ఉక్రెయిన్ దేశానికి ఎంపీ, ఇటు రయ్య రయ్య ఉరికిపోయి జెండా గుంజుకొని కొట్లాట పెట్టిన ఈ బటగుండ ఆయననేమో రష్యాల పెద్ద సారు. ఉక్రెయిన్ వాళ్లకు రష్యా వాళ్లకు పడతలేదు కదా యుద్ధం ఇంకా నడవబట్టే. ఇగో అదే ఈ కోపం. ఇగో ఇట్లా తీసుకున్నారు, ఇది ఉత్తపచ్చి జాగా కూడా కాదు, టర్కీలా కొన్ని దేశాల పెద్ద మనుషులు కలిసి మీటింగ్ పెట్టుకుంటుండ్రు. ఈ మీటింగుకు ఉక్రెయిన్ తరపున ఈ ఎంపీ, రష్యా తరపున ఈ ఎంపీ వచ్చిర్రు. ఇక ఇంకేమున్నది, ఇగో ఇట్లా ఇంటర్నేషనల్ లెవెల్ ఆగి ఇట్లా పొట్టు పొట్టు తన్నుకున్నారు, ఇజ్జద్దీసి కుప్ప పెట్టుకున్నారు. అదన్నట్టు ముచ్చట Please, что с украинским правом пробуешь, а?